कामारेड्डी जिला रामारेड्डी मंडल मध्यगुंट ग्राम में धान्यं कोनुगोलु केंद्रं निलिपिवेशारु अयिते एंदुकु కొనుగోలు కేంద్రాన్ని నిలిపివేశారని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవలే కురిసిన వర్షానికి వరి ధాన్యం నీటిపాలైందని, కాస్తో కోస్తా ఉన్న ధాన్యాన్ని అమ్ముదామంటే కొనుగోలు కేంద్రాన్ని బంద్ చేస్తారని రైతులు వాపోయారు. రైతులు గోడు ఎవరు పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. ధర్నాలు రాస్తారోకులు చేసే బదులు రైతులకు మేలు జరిగేటట్టు వెంటనే కొనుగోలు కేంద్రం ప్రారంభించాలని రైతులు వేడుకున్నారు. ఏం కాత నేలాయే మేం బాండవట్టి వర్షం అయితే వ్యవసాయదారుడు బతుకుతాడా? ఎన్నదులు ఇది ఏంది? ఏ మీటింగ్ ఇది? చెప్పరి ఎట్ట చేస్తారు వ్యవసాయదారుణ్ణి? ఇన్ని రోజులు చేసింది ఎందుకు అంత లాస్ అయింది? మేము 6 నెలలు చేసింది, మొన్ననే కొట్టుకుపోయినాయి సగం అట్లు చెర్రకు. ఇప్పుడు బాగా ఆరేసి వర్షం ఉన్నదట, ఏం చేస్తాం మేము? ధర్నాలు దేనికోసం ధర్నాలు? ధారణం ఏం చేస్తుండ్రు చెప్పు. ఏం చెప్తలేరు, అన్ని లాస్ అవుతున్నాం. లాస్ కాకపోతే ఏమున్నది? అవన్నీ చెప్పే అదే ఇంకేమున్నది అయ్యా చెప్పేది? ఏమి లాస్ కాకపోతే ఏమున్నది? అదే లాకలు వస్తున్నాయి, లాకలు చూపించమంటారా? చూపించాం ఆల్రెడీ. ఇంకేం చెప్తారు ఇక? ఇట్లా ఉన్నది మన ఊరు పరిస్థితి అని చెప్పు. ఊరు పరిస్థితి ఏమిది? ఇంతే ఉన్నది మన ఊరు, ఎప్పుడు ఇంతే ఉంటది? ఓళ్ళు లేరు పట్టించుకునే దానికి. ఏ నాయకుడు ఉన్నాడు? ఓట్లు కావాలి. రేపు ఓటు అనగా నీ కాలు మొత్తం నీ కాలు మొత్తం అని ఊరంతా తిరుగుతారు. ఇవాళ ఎవడు మాట్లాడేటోడు, భారతం చేసేటోడు అట్లా రమ్మన్ ఓను. రేపు దండం పెడతారు, మళ్ళా చేతులు తోలిస్తారు. అప్పటికి ఓటు కావాలి. కోసి 20 రోజులు అవుతుంది, లేఖలు దాదాపు 5-6 సంవత్సరాలు వచ్చాయి. ఎవడు నష్టపోవాలి? రైతు నష్టపోవనా? మిషన్కి ఏ పోతే ఊకుంటాడా? దాదాపు ఇవో ఆయన మొత్తం 5 సంవత్సరాలు లాగొచ్చినాయి. 5 సంవత్సరాలు వేస్ట్, ఇవి ఫలితం లేకుండానే పోయింది. ఇవి గవర్నమెంట్ కొట్టడం, ఇవి ఒక కూట్లో పోతే ఆ లారీకి తెప్పస్తుందా కాదా? ఆ లారీ తెప్పించినప్పుడు మన 10 మంది ఆసంలో పోతారు. ఆసంలో ఎంతమంది నష్టపోతారు? మంచిగా 3 సంవత్సరాలు పోతే దాదాపు 600 సంవత్సరాలు పోతే 90 సంవత్సరాలు మినిమం 90 సంవత్సరాలు పోతే ఆ 90 సంవత్సరాలు ఓన్కి లబ్ధి బలిసినోనికి లబ్ధి కానీ మన పక్కటోనికి లబ్ధిగా ఎంత రైస్మిల్లోనికి మొత్తం లాభం? 2000 ఇస్తాను అంటాడు. ఏది 2000? 2000 ఎంత లాస్ అవుతాను? ఆ 2000 చూసుకుంటే ఇప్పుడు చూడు మా గతి అన్న. ఎంత చేసిన కేసీఆర్ పాలన వేస్ట్. ఒక బ్రోకర్ రైతులకు ధర్నా అని ఇలా సిగ్గు వచ్చిందా కేసీఆర్ కు? నిన్న మొన్న రాలేదా కేసీఆర్ కు సిగ్గు సార్? ఇలా ఒక బీజేపీ గెలిచిందని ఆనందంతో రైతు ధర్నా రైతు ధర్నా అంటున్నాడు. ఎందుకు రైతు ధర్నా? దాదాపు హుజూరాబాద్ లో 600 కోట్లు ఖర్చు పెట్టిండు. అదే 600 కోట్లతోని ఇక్కడ లేబర్ బతుకుతుండే, ప్రతి ఒక్కరు అడ్లలు బతుకుతుండే. అక్కడ 600 కోట్లతో ఎంత కొట్టాలి? తిండి కట్టిండు, మందు కట్టిండు అని బొంద కట్టుకున్నాడు. ఆడు ఫామ్ హౌస్ లో అంటే కేసీఆర్ కుక్క. అది పాలన టీఆర్ఎస్ పాలన అనేది కుటుంబ పాలన. కేటీఆర్ చెప్తాడు ఏదో పెద్ద గొప్ప చెప్తాడు. కేటీఆర్ఎస్ అంటే లఫంగా ఈ లోకంలో లేడు. వాళ్ళు చెల్లె కానీ వాళ్ళంతా కానీ వేస్ట్. టీఆర్ఎస్ పాలన వేస్ట్ పాలన. గోవర్ధను ఒక్కనాడు కూడా మత్తికుంట వచ్చేది లేదు. గెలిచినాడే మధ్య కొడకు శంకుస్థాపన అప్పుడే మధ్య కొడకు మళ్ళీ పూజకి మధ్య కొడకు బుక్కల దగ్గర వచ్చాడు. ఇంతవరకు గోవర్ధన్ కూడా మరి భూములు చేపిస్తా అది చేపిస్తానండి. ఏ భూమి చేపించాడు? అటు ఫారెస్టర్లతో ఇటు ఎఫ్సైలతో ఈ పిల్లలతో పెడతారు. ఆ పిల్లలతో మాకు ఖర్చు ఎందుకు? లేబర్తో మాకు ఖర్చు ఎందుకు? కేసులు పెడుతున్నారా మీ మీద? మా మీద ఎవరు కేసులు పెట్టలేదు. కేసులు ఎందుకు? మా మీద కేసులు అనేది లేవన్నా అట్ల మీద అయితే కానీ కర్ణాకారు లోపం మొత్తం చాలా ఆయన చేపట్టి లేబర్ గాళ్ళను మేము చుట్టడం అవుతుంది. ఒక కోటును ఒక కోటుకు మార్చేస్తారు, కూట్లు మార్చేస్తారు. నిన్న కోసినోడు ఇలా కాంట్రాక్ట్ అంటే చిక్కుసినాం కదా. ఇప్పుడు మీ డిమాండ్ ఏంటి? మా డిమాండు ఈ వారం లోపలి అట్లు మొత్తానికి పోవాలి. మా డిమాండు రైతుల డిమాండ్ అంతా ఈ మధ్యగుంట్ల ఒక్క కూటు లేకుండా వారం లోపల పోవాలి. ఒక్కరిని కూడుకుంటుంది. లారీల మీద లారీలు రావాలి, సంతల మీద సంతలు రావాలి. మా డిమాండ్ ఒక్కటే. లేదంటే ఈ హలో కామారెడ్డి శాసనమండలి ఎమ్మెల్యే గారు, ఈ మధ్యగుంట సమస్యలు వెంటనే పరిష్కరించాలి. లేదంటే నీ కొడుక అవమానం జరుగుతుంది. జరిపించడానికి నీ వెనుక ఉన్న మనుషులే నీకు పోటు పడుతారు. ఇది మాత్రం
నువ్వు గమనించుకో, ఇలా రైతు రాస్తా రోగ అంటున్నావు, ఏ రాస్తా రోగైనా నీకు అన్యాయం చేసేది మాత్రం మధ్యగుంట ప్రజల నుంచే నీకు అన్యాయం జరుగుతుంది. ఒకసారి అనుకో, మధ్యగుంట వాళ్ళు ఎంత మంచి వాళ్ళు అనుకుంటున్నావో అదే విధంగా నువ్వు మధ్యగుండకు వచ్చి ఒకసారి వచ్చి చూసిపో, ఈ కళ్ళల మీద ఎన్ని ఉన్నాయి, బయట ఉళ్ళలో ఎన్ని తగ్గిపోయినాయి అనేది. నేను నీ చేత కింద 20 ఏళ్ళు పనిచేసినా కానీ నాకు పదవులు ఆశించడం లేదు. నాకు దేన్ని ఆశిస్తలేను, నాకు పదవి ఇవ్వాలి, నాకు పదవి ఇవ్వాలి, నేను ఏదో కోరుకోవాలని నాకు ఆశయం లేదు. నేను పనిచేస్తానో చేయను నాది నా ఇష్టం, నేను రైతును, నాకు అది ఉన్నది. కాకపోతే నువ్వు ఒకసారి మధ్యగుండ వచ్చి అడ్లను చూసిపో, ఎంత గలీజు ఉన్నాయి. ఇవాళ రైతు ధర్నా అంటున్నావు, ధర్నా చేయించే బదులు మధ్యగుండ వచ్చి మాట్లాడు, ఇదే ధర్నా అయిపోతాయి కదా. దాదాపు 10 లారీలు పంపు, వరుసగా 10 లారీలు పంపు, 10 లారీలు కొట్టకపోతే మేము మా మధ్యగుండలో కానీ మా లేబర్ కానీ మేము నిలదీసి అడుగుతాం. ఇట్లా కానీ ధర్నాలు చేసుకుంటారు, కోట్లు ఖర్చు పెట్టినందుకు. ఉత్తరాబాద్లో అట్లా పెడతారు, కామారెడ్డి ఎట్లా పెడతారు, కేటీఆర్ అట్లా పెడతారు, ఎందుకు? మీ 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 అహంకారం దించుకునే దానికోసమే తప్ప ఏమి లేదు. నువ్వు రేపు నన్ను ఏమి చేసినా నాకు ఏం ఎలాంటి భయం లేదు. నువ్వేది చేసుకున్నా చేసుకో. గువ్వల బాలరాజు మాట్లాడినాడు, ఎవడ లంచవాడుకు మాట్లాడినట, ఓడ మాట్లాడినట కదా అని మాట్లాడుతూ నువ్వు నాతో మాట్లాడితే మాట్లాడు, అట్లేం లేదు. నువ్వెంతనో నేనంత, మేమెసరం నువ్వు గెలిచినావు, ప్రజలకు మేలు చేయనివాడు, ఎమ్మెల్యే ఉండేందుకు, ఎంపీ ఉండేందుకు. మీ పాలన ఏంటి పాలన? దొరల పాలన, దొంగల పాలన. ఎవడు చేస్తుండ్రు మీరు న్యాయం? దిక్కులేనివాడు ఆడ వంటే ఆయనకి పాము కరుస్తుందా తేలు కరుస్తుందా ఏం తెలియదు. నడియం రాత్రి చల్లేవాడి సత్తుండ్రు, లేడీస్ అమ్మాయిలు ఉండరు. ఆ లేడీస్ గరీబులను పెట్టియండి. అదే బక్కరాజరెడ్డి ఆయన దెబ్బ, ఆయనకి ఏదో అయింది, ఆయన కూట పెట్టియండి. సంచులు తక్షణమే పంపాలి, ఈరోజు తక్షణమే పంపించాలి, లేదంటే రోజు రోజుకు